కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. మరోపక్క వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి బుగ్గవంక జలాశయం నిండిపోయింది. దీంతో అధికారులు బుగ్గవంక ప్రాజెక్ట్ 4 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. దీంతో కడప నగరంలోని నాగరాజుపేట గుర్రగండ్ల వద్ద ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు లబోదిబమంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి షబీర్ వివరాలు అందిస్తున్నారు. వాతావరణ అల్పపీడనం ఏర్పడడంతో నిన్న నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల మొత్తం జలమైపోయాయి. మరోపక్క వాగులు వంకలు సైతం పొంగిపొలాడుతున్నాయి. కడప జిల్లాలో నిన్న నుంచి భారీ వర్షం కురవడంతో బుగ్గంగ ప్రాజెక్టు పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. కడప నగరంలోని నాగరాజుపేట గుర్రాలగడ్డ రవ్యాల దగ్గర పెద్ద ఎత్తున ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం మనం ఇక్కడ నాగరాజుపేట ఏరియాలో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడిన కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ప్రతి సంవత్సరం కూడా నీళ్ళు వస్తే ఇదే పరిస్థితి ఏర్పడిపోతుంది. మీరు అధికారులకు ఏమని కోరుకుంటున్నారు? మరి కొంతమంది స్థానికులు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీళ్ళలోకి నీళ్లు చేరాయి కదా, మీళ్ళలోకి నీళ్లు చేరాయి కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మీ అధికారులు ఏమైనా పట్టించుకుంటారా? ఎవరు పట్టించడం లే, చేయడం లే సార్. మా ఇబ్బంది ఎట్టండి, నీళ్ళు రాకముందు అయితే వచ్చి అందరు చెప్తారు, వదిలేక వచ్చి ఒకరికని చెప్పడం లే, చేయడం లే. మా పరిస్థితి ఎట్ట? ఒకలా ఇప్పుడు వచ్చాయి నీళ్ళు, ఒక నైట్ వచ్చింటే మా పరిస్థితి ఏంది? ఎట్ట పోవాలా, చేయాలా చెప్పండి మీరే. అన్ని బోకులు గీకులు అన్నీ బయటపడినాయి. పోవాలంటే మాకు దారి లేదు. ఇక సచ్చిపోతే ఒకటే మాకు తప్ప ఏమి లేదు. ఆడ మరి కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఈ నాగరాజుపేటలో ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఏర్పడిపోయింది. మీరు అధికారులు ఏమని కోరుకుంటున్నారు? क्या अभी नहीं भैया, बस बरस के 12 महीने हम लोग अच्छा रहता, बरस के एक दिन ये पानी ऐसा आता है. हमें कई गरीब हालत, कूली का ना खाना, मजदूरी का ना खाना, हमारी हालत क्या. छोटे छोटे बच्चे लोग को रोटा हम पहुँचा को रहेंगे, रात बरत में घर में क्या तो है चल गया. हमें किसी और पूछना, ये तेजने जीती, ये नदी का पानी आने से करने वाले कोई भी नहीं आए हमारे को. हमें कौन से रकम से जीना, बच्चे का चलन लेने को है सब. दाना दुना चल गया, चावल लत्ता चल गया, लेकर तो सौदे भी चल गए. कौन तो क्या, हमने क्या तो 10 रुपये देने का हालत में है, कोई भी नहीं बात करे हमारे को. हमारा ये पानी आने का करने राजकाल आदमी आटो, ये से राजकाल जीते ही, ये से इलेक्शन में जीते ही, ये आदमी हमारी बात सुनको कर को देने वाला कौन भी नहीं. हमें किसे बात करना है, किसे से बात करना तो समझ में नहीं आया हमारा को. మరి కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ బుగ్గంగ ప్రాజెక్ట్ గేట్లు ప్రతి సంవత్సరం కూడా వదిలితే నీళ్లు ఇళ్లలోకి చేరుతా ఉంది, మీరు ఏం స్పందిస్తున్నారు? అంటే అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా? అధికారులు నాయకులు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. పన్నులు అయితే బాగా కట్టించుకుంటారు, కానీ మాకు ఇంతవరకు మాకు మాత్రం ఒక్కరు రారు, నాయకులు పట్టించుకోరు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ అంతా పేద ప్రజలు కూలీ చేసుకొని బ్రతికే వాళ్ళు, ఇక్కడ ఒక్కరు కానీ పట్టించుకోరు. పిల్లల కాడి నుంచి పెద్దల వరకు ఉన్నారు ఇక్కడ వరకు. ప్రతి ఒక్కరు ప్రతి రాత్రిపూట్ల నీళ్ళు వదిలితే కానీ చెప్పరు, పొద్దున పుట్ల వదిలితే కానీ చెప్పరు. వాళ్ళు కూలీ తెచ్చుకొని సంపాదించుకొని తినే వరకే వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరు అంత ధనికులు లేరు, ఎవరు లేరు, అంత పేద ప్రజలే. కానీ మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. అధికారులు వస్తారు, కానీ అక్కడ వరకు మన మసీద్ హంజా ఉంది, అక్కడ మసీద్ వరకు వస్తారు, చూసుకుంటారు, చేస్తామని చెప్తారు. కానీ ఇంతవరకు పట్టించుకోవడం లేదు. ఒక్కసారి ఏమో వచ్చిపోయినారు. ఇప్పటికీ ఐదు సార్లు ఇక్కడ నీళ్ళు వదిలినారు, గేట్లు వదిలినప్పటి నుంచి చాలా కష్టంగా ఉంది. కాలువలు కనపడవు, మనుషులు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు మాత్రం బయట పిల్లల్ని రాత్రిపూట్ల బయట పిలుచుకొని రావడం జరుగుతుంది. నీళ్ళు వదిలినప్పుడు కానీ ఎవరు ఇంటిమేషన్ కానీ చెప్పడంలా, అధికారులు మాత్రం ఎక్కడ రావడంలా, ఏం చెప్పడంలా కానీ అలర్ట్ కానీ చేయడం లేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఏడుపులు తప్ప, వాళ్ళు చావు బ్రతుకులు తప్ప ఏం కనపడడం లేదు అధికారులకు. వాళ్ళు ఓట్లు వచ్చినప్పుడు కానీ
ఓట్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి ఇంటింటికి అరుస్తుంటారు, మాకు కావాలా ఓట్లు వేయండి ఓట్లు వేయండి. కానీ ఇంతవరకు ఏం పట్టించుకునేదే లేదు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 2001లో నీళ్ళు వచ్చినాయి. కానీ తర్వాత వాళ్ళు అధికారులు పట్టించుకుంటే పార్టీలు ఏమో మారుతా ఉంటాయి, అధికారులు ఏమో మారరు, అధికారుల మనుషులు మారవు. మా పేద ప్రజలకు ఏమన్నా న్యాయం చేకూర్చాలని మేము కోరుతున్నాము. మరి కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది, మీరు అధికారులు ఏమన్నా వచ్చి స్పందిస్తున్నారా? సార్, ఈ నెలలో 3 సార్లు వచ్చినాయి సార్. ఇంతవరకు ఒకసారి అంజిత్ బాషా సార్ గారు వచ్చినారు, చూసినారు, మీకు ఏదో సాయం చేశాను కదా, ఇంతవరకు మాకు ఏ సాయం చేశారు? మాకు ఏం చేయలేదు సార్. ఇప్పుడు మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, అంజిత్ బాషా సార్ గారు ఉన్నారు, ఇంతవరకు మాకేం చేయలేదు. ఇందాక ఒకసారి ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఒకసారి కలిసినాడు, 2వ సారి వచ్చినప్పుడు ఆయన రాలేదు, ఇది 3వ సారి సార్. ఇప్పుడు కూడా ఆయన రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. ఈయన మన రవీంద్రనాథ్ గారు ఎమ్మెల్యే, ఆయన కూడా ఉన్నారు. ఆయన కూడా మాకు ఏ దానివల్ల, మా కార్పొరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు, కార్పొరేషన్ వాళ్ళు మాట్లాడతారు, వెళ్ళిపోతారు, మీకు ఏదో సాయం చేస్తా అంటారు. ఇంతవరకు మాకేం చేయలేదు. మా ఇంట్లో సడన్గా నీళ్ళు వచ్చినాయి, వాలంటీర్ చెప్పలేదు, పోలీసు వాళ్ళు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఇప్పుడు సడన్గా నీళ్ళు వచ్చాయి, మాకేం లేక నీరు సాక్షులు అయిపోయినాం. మాకు ఎవరు సాయం చేస్తారు? ఇంతమందికి ఎవరు చెప్పండి సార్? మేము ఎవరిని మేము ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి? మేము నిన్నటి నుంచి భారీ వర్షాలు కురవడంతో బుగ్గంగా ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల చేయడంతో నాగరాజపేట పెద్ద ఎత్తున మునిగిపోవడంతో ఇక్కడ ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో ఉన్న సామాగ్రి కూడా తడిసిపోయి ముద్దయ్యాయని చెప్పి, అసలు తినడానికి తిండి కూడా లేదని చెప్పి ఇక్కడ ప్రజలు చేస్తున్నారు. కనీసం ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని తమ గోడును పట్టించుకొని ఇక్కడ బుగ్గంగా ప్రాజెక్టు నీళ్లు రాకుండా చేయాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సైద్రం తర్వాత షబ్బీర్ వంటి న్యూస్ కడప.